వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక శాఖ నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఫరూక్ అనే యువకుడు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించడానికి భారీ ఎత్తున పూనుకున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 100 ఫీట్లతో జాతీయ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా తాండూరు పట్టణ ప్రధాన రోడ్లపై ఉన్న మున్సిపల్ విద్యుత్ స్తంభాలకు త్రివర్ణ రంగులతో కూడిన లైటింగ్ ఏర్పాటుకు సిద్దం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన వహీద్ అనే వ్యక్తికి విద్యుత్ అలంకరణ పనులను కాంట్రాక్ట్ రూపంలో అప్పచెప్పారు. గత 2 రోజుల నుంచి 9 లక్షల రూపాయలతో కాంట్రాక్టర్ను అప్పచెప్పారు. ఈ మేరకు 2 రోజుల నుండి సదరు కాంట్రాక్టర్ కార్మికులతో పనులు చేయిస్తున్నాడు. అసంపూర్తిగా పనులు ఆగాయి. తిరిగి ఈ రోజు ఉదయం నుండి పనులను పునఃప్రారంభించారు. ఈ తరుణంలో హైదరాబాద్ నుండి తాండూరు రోడ్డు మార్గంలో గల విద్యుత్ స్తంభాల అలంకరణ పనులలో ఫరూక్ అనే కార్మికుడికి విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. ఆ మార్గంలో వస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గుర్తించారు. దీంతో ఫరూక్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఇలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకోవడం, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆలపించవలసిన జయ హే తెలంగాణ గీతాన్ని కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఆలపించలేదు. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేకంగా జాతీయ జెండాకు వందన కార్యక్రమం చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ మన స్టేషన్ వాళ్ళకి చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.